ప్రతి విషయంలో కేశవ్తో ఉప్పు నిప్పుగా అంటే డి అంటే డి అని తగిలి విశ్వేశ్వరరెడ్డి గారు ప్రతి అంశంలో ఎన్నికల నుంచి కావచ్చు, అంటే గతంలో మీ తండ్రి కాలం నుంచి, మీ తాతల తండ్రి కాలం నుంచి ఇప్పటివరకు కూడా ఆ కుటుంబంతో తలపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మీరు కేశవ్ గారు ఎప్పుడూ కూడా ప్రతి ఎన్నికల్లో డి అంటే డి అంటే ప్రతి అంశంలో ఇద్దరు కూడా శత్రువులుగానే ఉంటారు. అయితే ఒక్క విషయంలో అంటే ఉరవకొండకు విపరీతంగా వచ్చి పడిన గాలిమరల విషయంలో మీరు ఎమ్మెల్సీ కేశవ్ గారు ఒక లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని కమిషన్లు పంచుకున్నారు అని విమర్శలు చాలా వినిపిస్తున్నాయి. మీ పార్టీలో వాళ్ళు కూడా అంటుంటారు, దానికి మీరేమంటారు? ఎవరన్నా పార్టీలో వాళ్ళు అదే పనిగా వ్యతిరేక ప్రచారం చేస్తారు, అవన్నీ కూడా అబద్ధం అనేటువంటిది. ప్రారంభంలో అట్లాంటి రూమర్స్ అని స్ప్రెడ్ చేసినారు, తర్వాత ఆ నేషనల్ హైవేలో కూడా మాకు 5 కోట్లు ఇచ్చినారు, 7 కోట్లు ఇచ్చినారు అన్నారు. అసలు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ నుంచి మీరు కమిషన్లు పెద్ద అసలు ఆ హైవే విషయంలో నేను వాళ్ళు మొత్తం అందరూ ఐక్యమైన ఆ పైన ఒత్తిడి తేవాలని ప్రయత్నం చేసిన మేము మాట్లాడుకొని మా మిథున్ రెడ్డి వాళ్ళ కంపెనీ ద్వారానే దాంట్లో టెండర్ వేసినారు. దానివల్ల గవర్నమెంట్కి 25 కోట్ల రూపాయల ఆదా అయింది. దానివల్ల వాళ్ళు చాలా నష్టపోయినట్టు ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటారు. దాంట్లో కూడా నాకు 7 కోట్లు ఇచ్చినాము, 6 కోట్లు ఇచ్చినాము. అసలు నా దగ్గరికి వచ్చి అట్లా డబ్బులు డిమాండ్ చేసి ఇవన్నీ ఎవర్డ్ చేయడు నా దగ్గర. ఇవన్నీ కూడా అబద్ధం. గాలిమరుల విషయంలో గాలిమరులు కాంట్రాక్ట్స్ అట్లాంటివి చేసినాం మేము కూడా, అంతే తప్ప వాళ్ళ మీద డిమాండ్స్ చేయడము, ఒత్తిడి చేసి బెదిరించడము ఇవన్నీ కూడా ఎప్పుడు చేయలే. అందుకని ప్రజల్లో ఈరోజు కూడా రేపు తెలుస్తుంది ఎలక్షన్ వస్తే ఇవన్నీ రూమర్స్ స్ప్రెడ్ చేస్తుంటారు. క్యారెక్టర్ అసాసిన ఇప్పుడు ఇంతకుముందు అంటే నదీం నాకు ఇల్లు ఇచ్చినాడు, అసలు నన్ను ఇల్లు ఇస్తానని చెప్పేంత ధైర్యం నదీంకు ఉందా? ఎవడు నన్ను నా దగ్గరకు వచ్చి అట్లా లంచాల విషయం ప్రస్తావించాలంటేనే భయపడతారు. ఎప్పుడు కూడా అట్లాంటిది ఉంది కాబట్టి గౌరవంగా ఉండగలిగినాం. ప్రతిపక్షం వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు కూడా నా పైన వ్యక్తిగతంగా ఏ ఆరోపణలు చేయలేరు అట్లాంటివి కూడా. అయితే ప్రస్తుతము ఎమ్మెల్సీగా ఉన్న పయావుల కేశవరావు ప్రభుత్వ ఎమ్మెల్సీ కోటలో విప్పుగా ఉన్నారు, చీఫ్ విప్పుగా ఉన్నారు, ఆయన మండలి చీఫ్ విప్పుగా ఉన్నారు కదా. ఉరవకొండ అభివృద్ధి విషయంలో పెద్ద ఎత్తున ఆయన శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. విశ్వేశ్వరరెడ్డి గారితో పోలిస్తే కేశవ్ గారు అభివృద్ధి విషయంలో కాస్త ముందంజలోనే ఉన్నారంటున్నారు. అలాంటి ఒకవేళ కేశవ్ గారికి టికెట్ వస్తే మళ్ళీ 2019లో విశ్వేశ్వరరెడ్డి గారు కేశవ్ గారితో తలపడి విజయం సాధించగలరా అన్న ప్రశ్న చాలా మంది. అన్ని సర్వేస్లో మాదే అప్పర్ హ్యాండ్ ఉంది. నేను రకరకాల సర్వేస్ తెప్పించుకున్నా, అన్ని సర్వేస్ సర్వేస్ అన్నింటిలో కూడా బాగుంది. పైగా ఇది ఎట్టుంటుంది అంటే ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది నేనే అంటుంది కాంగ్రెస్, గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఇచ్చింది, కానీ పోరాడింది నేనే తెచ్చింది నేనే అంటాడు చంద్రశేఖరరావు. ఫైట్ చేసిన వాడినే ప్రజలు అంగీకరించినారు, ఫైట్ చేసిన వాడికే పట్టం కట్టినారు 2 సార్లు కూడా. సేమ్ నాది కూడా అంతే, నేను గవర్నమెంట్లో లేము, మేము ఇవ్వకపోవచ్చు, బట్ మేము విపరీతమైన ప్రెజర్ పెంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తాం గవర్నమెంట్తో. కానీ ప్రజలకు తెలుసు విశ్వ కొట్టాడినాడు వచ్చినాయనేటువంటిది, ఇండ్లు కానీ నీళ్లు కానీ. తర్వాత వాళ్ళు ఎంత ఘోరం అంటే వాళ్ళ అభివృద్ధి ఎట్టుంటుందంటే ఒక 56 కోట్లతో కూడేరు మండలానికి నీళ్లు ఇచ్చేదానికి ఒకటి పైప్ లైన్ ప్రాజెక్ట్ ఇప్పుడు ధర్మపురి శ్రీనివాస్ ఉన్నప్పుడు అప్పుడు ప్రారంభోత్సవం చేస్తే పూర్తయిన తర్వాత 1 ఇయర్ నీళ్ళు వదల ఉరికే ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చేదానికి వదల్లా. ఎవడో చీఫ్ గెస్ట్ కదా, అంత సిద్ధమైంది, నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, ట్యాంక్స్తో తోలుతున్నారు, కనీసం హ్యుమానిటేరియన్ ఇంత ఆలోచించాల్సిన దాంట్లో కూడా వాళ్ళ దర్పం చూపించే ప్రయత్నం. దానిపైన ఒక్క పూర్తయిన ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఇప్పించేకి 2 మంత్స్లో 2 సార్లు ఒక ఎమ్మెల్యేగా 100 మందితో పోయి అరెస్ట్ కావాల్సి వచ్చింది. మీరు అర్థం చేసుకోండి ఇంకా వాళ్ళు డెవలప్మెంట్ ఎట్ట చేస్తారని. చిన్న వాళ్ళు ఎట్టంటుందంటే ఒక కాలేజీ వాడు పిలిచి వచ్చి సార్ మేము 50 ఏళ్ళు ఫంక్షన్ చేసుకుంటాం సార్ అంటే ఎమ్మెల్యేని మీరు పిలిచకూడదు అంటారు. తర్వాత శంకుస్థాపనలు అధికారికంగా చేసి ఎమ్మెల్యే కూడా వచ్చి కూర్చోవాల్సి వస్తుందని అధికారులు లేకుండానే రిబ్బన్లు కత్తిరిస్తారు, అధికారులు లేకుండానే ప్రారంభోత్సవాలు చేస్తారు. వాళ్ళు ఫ్యూడల్ మనస్తత్వం దృష్ట్యా వాళ్ళు ప్రజల హక్కుల్ని డెమోక్రటిక్ వీటిని గౌరవించలేని వాడిని ఎప్పుడు కూడా ప్రజలు అంగీకరించరు. ఇప్పుడు కూడా కేశవాళ్ళది అంతే, కేశవాళ్ళకి ప్రజలపైన గౌరవంలా వాళ్ళకి హక్కులు ఉంటాయని, వాళ్ళకి ఆత్మగౌరవం ఉంటుందని అవన్నీ ఆలోచించరు. వాళ్ళు ఏదో పెద్ద రాజులైనట్టు ఇట్లాంటి ఆలోచన తప్ప అది వాళ్ళకి చాలా డ్యామేజ్ చేస్తుంది. ప్రజలను గౌరవించడం తెలియనాడు వాడు ఏం నాయకుడు అవుతాడో అంతే వాళ్ళకి. డెవలప్మెంట్ అంటే ఏం డెవలప్మెంట్? కమిషన్స్ గుంజడం. ఈ 5 ఏళ్లలో ఎన్ని కోట్లు సంపాదించినారు,
కోట్ల రూపాయలు సంపాదించినారు. ఇప్పుడు చెరువులకు నీళ్ళిచ్చే దాంట్లో కూడా కోట్ల రూపాయలు తీసుకుంటా ఉన్నారు. టెండర్స్లా పద్ధతిలా విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. వీళ్ళ అభివృద్ధి అంతా కమిషన్ల కోసం తప్ప ప్రజల కోసం కాదు. ప్రజల కోసం చేసేవాడైతే ఈ ఐదేండ్లు నీళ్లు పోకుండా ఇప్పుడు 4.5 సంవత్సరాల తర్వాత అయిపోయి ఎలక్షన్లు వస్తున్నాయి, నీళ్లు బంద్ అవుతున్నాయంటే ఇప్పుడు హడావుడిగా పనులు చేసే ప్రయత్నం చేయం. ఇవన్నీ మభ్యపెట్టే కార్యక్రమాలు తప్ప వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ కూడా లేదు. రాష్ట్రంలో చంద్రబాబు అభివృద్ధి గురించి చెప్తారు, 100,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టడం తప్ప అట్లాంటి అభివృద్ధి తప్ప ప్రజల పట్ల ఒక అంకితభావంతో చిత్తశుద్ధితో ప్రజల పట్ల ఒక గౌరవంతో చేసుకున్నటువంటిది మాత్రం కాదు వీళ్ళది. అది ప్రజలకు తెలుసు.